मुख्यमंत्री चंद्रबाबू नायडू अनुभवं उप मुख्यमंत्री पवन कल्याण पट्टुदलतो आंध्रप्रदेश पल्लेटूर्लु प्रगति पदंलो दूसुकुपोतुन्नायनि एमएलए वेमिरेड्डी प्रशांत रेड्डी तेलिपारु। नेल्लूरु जिल्ला कोडवलूरु मंडलं मिक्किलिंपेट ग्रामंलो पल्ले पंडुग कार्यक्रमानिकि विच्चेसिन आमेकु टीडीपी कार्यकर्तलु अपूर्व स्वागतं पलिकारु। ग्राम हरिजनवाडलो 5 लक्षल रूपायल व्ययंतो निर्मिंचनुन्न सीसी रोड्डुनु आमे शंकुस्थापन चेसि शिलाफलकं आविष्करिंचारु। अनंतरं जरिगिन बहिरंग सभलो एमएलए प्रशांत रेड्डी मात्लाडुतू गत 5 ఏళ్లలో అభివృద్ధి కి నోచుకొని గ్రామాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర ప్రణాళిక రూపొందించారన్నారు। ఈ నెల 26వ తేదీన జరగనున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీని బలోపేతం చేయవలసిందిగా స్థానిక నాయకులను కోరారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోటమరెడ్డి అమరేందర్ రెడ్డి, సర్పంచ్ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు కోడూరు వెంకట సుధాకర్ రెడ్డి, మండిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ గరికిపాటి రాజా, కరకటి మల్లికార్జున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ముఖ్యంగా ఈ పల్లి పండుగకి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి నాకు అపూర్వ స్వాగతం పలికిన కొడవలూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జనసైనికులు అందరికన్నా ముఖ్యంగా మిక్కిలంపేట గ్రామ ప్రజలకు నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను। ఈ రోజు మనం ఇక్కడికి పల్లె పండుగ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే మన పల్లెలు ఇలాంటి అభివృద్ధి పండుగలు మర్చిపోయి చాలా కాలం అయ్యింది। ఏ పల్లెలో కూడా ఎక్కడ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఒక్క అభివృద్ధి పని లేదు। ఒక్క ఇటుకరాయి పెట్టడం గాని ఒక తట్ట మట్టి వేసుకున్నా ఇది గాని మనకి లేదు। మొట్టమొదటగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన ప్రజల ప్రభుత్వమైన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి తీసుకున్న ఈ పల్లె పండుగ అనే కార్యక్రమంలో మనందరినీ భాగస్వాములు చేయడం నిజంగా చాలా సంతోషించదగిన విషయం। అసలే ఏమీ లేకుండా ఉన్న మనకి కనీసం ప్రతి మండలానికి 82 లక్షలు లేదు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి ముందు అత్యవసర పనులు మీ ఊర్లో ఏమేం ఉన్నాయో అవి చేసుకోండి, దీని తర్వాత ఇదే విధంగా మనం కొనవరికి అభివృద్ధి పనులు చేసుకుంటూ పోదామో అని చెప్పి మనల్ని మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముందుకి తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది। ఈ రోజు దాంట్లో భాగంగా కొడవలూరు మండలంలో 82 లక్షలు శాంక్షన్ చేశాము। మిక్కిలంపేటలో అందులో భాగంగా 5 లక్షలు సీసీ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది। అది ఏ మాత్రం మీకు సరిపోదని నాకు తెలుసు, ఎందుకంటే నేను వచ్చే దారిలో మీ రోడ్డు చూశాను, చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ రోడ్డు। అదే విధంగా ఈ గ్రామంలో చాలా మెయిన్ కొరత డ్రైనేజ్ అని చెప్పి అన్న బుజ్జిరెడ్డి అన్న ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, ఇది వరకు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు। మనము ఏ రకంగానైనా కూడా రాబోయే రోజుల్లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ ని అదే విధంగా ఇప్పుడు అన్న అడిగినట్టు అత్యవసరంగా రోడ్డు అడిగారు, రోడ్డుని ఏం చేయగలమో కంప్లీట్ చేయగలమా లేదా కనీసం మీకు రోడ్డు శాంక్షన్ అయ్యేదాకా ఇబ్బంది పడకుండా పాచలు వేయడమో లైట్ల గురించి అన్ని మాట్లాడి అవన్నీ కూడా తప్పకుండా మీకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పి మీకందరికీ మరోసారి మాట ఇస్తున్నాను। అన్న చెప్పినట్టు నా విజయంలో అత్యంత ముఖ్య పాత్ర పోషించి మీరందరూ ఈ పంచాయతీలో నాకు డబుల్ మెజారిటీ ఇచ్చారని చెప్పి ఇప్పుడే అన్న చెప్పారు, దానికి మీ అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈ గ్రామం ఆల్రెడీ బుజ్జిరెడ్డన్న ఎన్నో సంవత్సరాల నుంచి మీకు సర్పంచ్ గా ఉన్నారు, ఆయన మీకు ఎంత బాగా పనులు చేస్తున్నారో ఇన్నిసార్లు ఎలా సర్పంచ్ అయ్యారో దానికి అదే నిదర్శనం। అంత పెద్ద ఆయన ఈ ఊరి కోసం ఇంత పాటుపడుతున్నారు కాబట్టి ఆయన ఏమేమి అడుగుతారో అవన్నీ తప్పకుండా నేను ఈ ఊరికి తీసుకురావడానికి నా సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో। కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వంలో అని చెప్పి విన్నాము, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి అన్న చెప్తున్నారు. అంటే ఉత్తమ పంచాయతీగా బహుమతి పొందిన ఈ పంచాయతీకి కోటి రూపాయలు అలాట్ చేస్తే ఆ కోటి రూపాయలు కూడా ఒక్క రూపాయి కూడా మీ పంచాయతీకి ఖర్చు పెట్టలేదు. తిరిగి మనం అందరం కలిసి ఈ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లి మళ్ళీ తిరిగి ఇంకోసారి ఉత్తమ పంచాయతీగా మనం అవార్డు తీసుకోవాలని చెప్పి బుజ్జిరెడ్డి సమక్షంలో మనం అందరము కోరుకుంటాము. అదేవిధంగా ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం గానున్న మనందరి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీని బలోపేతం చేయవలసిందిగా స్థానిక నాయకుల్ని కోరుకుంటున్నాను. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగం పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదుని మన పార్టీగా మన ప్రజల పార్టీగా మనం ఈ పార్టీలో ఉంటే ఎంత సురక్షితంగా ఉండగలమో అనేది ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదులో భాగం పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పీ 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పీ 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పీ 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.